ఏవైతే కొంత మీడియా సెక్షన్ ఆఫ్ మీడియా కొంత చేస్తుందో, ఏదైతే తెలుగుదేశం మన కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా దీని మీద మాట్లాడుతుందో, వీళ్ళే మాట్లాడుతున్నారు. కానీ దేశ ప్రజలకు మాత్రము పూర్తిగా విశ్వాసంగా కనపడుతుంది. మనకి దేశంలో నిజంగా ఇలాంటి జరుగుంటే చెప్తారు ఖచ్చితంగా, ఏ ఎన్నికలు వచ్చినా ఎందుకు గెలుస్తున్నాడు మేము నిజంగా అదే చెప్పే. 53 నెలల పరిపాలన మీద ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని మేము నమ్ముతున్నాం. కాకపోతే ఎన్నికల్లో చెప్తారు, రేపు ఎన్నికలు వస్తున్నాయి, 4-5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి. ఈ 4-5 రాష్ట్రాల్లో బీజేపీ యొక్క అందరూ కోరుకుంటున్నారు బీజేపీ మళ్లీ వస్తుంది అని. మా అందరికీ తెలిసిన విషయం అది. ఒకవేళ రాజస్థాన్ ఓడిపోతామని కొంతమంది, కొన్ని సర్వేలేమో ఛత్తీస్గఢ్ లో గెలుస్తాం, మధ్యప్రదేశ్ లో గెలుస్తాం అని కొంతమంది సర్వేలు, రకరకాల సర్వేలు వస్తున్నాయి. ఏ సర్వే ఎలా ఉన్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు గత 15 ఏళ్లుగా మధ్యప్రదేశ్ పరిపాలిస్తున్నాయి, 15 సంవత్సరాలు అక్కడ ఛత్తీస్గఢ్ పరిపాలిస్తే మళ్లీ వస్తాం. కేంద్రం విషయం వచ్చేటప్పటికి మంత్రుల విషయాల్లో ఇందాక మీరు చెప్తున్నారు వేరే వేరే ప్రకటనలు ఇస్తున్నారు అని. ఆయన గడ్కరీ గారు చాలా క్లియర్ గా చెప్పారు, వాళ్ళ నెంబర్ 3, నెంబర్ 2 పొజిషన్ ఏమన్నా ఒక సీనియర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు, మహారాష్ట్రలో సక్సెస్ఫుల్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఎలాంటి కేంద్ర మంత్రుల్లో ఎలాంటి పొరపచ్చాలు లేవు, ఎలాంటి అవగాహన రాహిత్యాలు లేవు. ఆవిడ నిర్మలా సీతారామన్ గారు చెప్పింది కరెక్ట్. ఇందాక చెప్పానండి ఆవిడ 15లో జరిగిన దానికి ఆయన మాట్లాడిన దానికి అవసరం లేదు అని ఆవిడ చెప్పారు. అది కరెక్ట్. 16 ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఖచ్చితంగా కేబినెట్ అనుమతి తీసుకున్నారు, అది అయ్యింది. అంచేత దాన్ని మనం మంత్రులు వేరువేరుగా ఉన్నారు, వేరువేరుగా మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ మనం చూడాల్సిన పని లేదు. కలిసికట్టుగానే ప్రభుత్వంలో మంత్రులు ఉన్నారు కూడా, ప్రధానికి వ్యతిరేకంగా కానీ పార్టీకి వ్యతిరేకంగా కానీ ఒక్క ముక్క కూడా ఎవరు మాట్లాడలేదు. అవన్నీ అభూత కల్పనలే, అవన్నీ కేవలము నేను చెప్పాను ఇందాక బురద మాత్రమే. బురదని నీటిగా కడుక్కుని ఇందాక చెప్తున్నాను మేము కడుగుతాం, రాహుల్ గాంధీ కడుగుతాడు, ఎవరు కడగక్కర్లేదండి. కమలాన్ని ఎవరు కడగరు, కమలమే నీళ్లలోంచి బురద నుంచి నీళ్లలోంచి బయటకు వస్తుంది, శుద్ధగా బయటకు వస్తుంది. మీ అవసరం ఎవరు అవసరం లేదు, రాహుల్ గాంధీ అవసరం లేదు, సోనియా గాంధీ గారు అవసరం లేదు, ఇంకొక మన వంశ పారంపర్య వాళ్ళు ఎవ్వరూ అవసరం లేదు మాకు. సుందరరాం శర్మ గారు, సో ప్రధాన ప్రతిపక్షాలు జాతీయ స్థాయిలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలు ఏవి మాట్లాడలేదు, కేవలం రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. బహుశా రాహుల్ గాంధీ చెప్పిన దాన్ని అంత కాన్ఫిడెన్స్ లోకి ఆ ప్రతిపక్షాలు తీసుకోవట్లేదు, అందుకే ఆరోపణలు కొనసాగింపుగా ఏం మాట్లాడలేదు అంటున్నారు. ఇప్పుడు రఘురామ్ గారు నిజమే, మాయావతి గారు మాట్లాడలేదు, భయపెడతాం సిడి ఈడీ అదో ఉన్నాయి కదా, ఇన్కమ్ ట్యాక్స్లు, ఐటీలు, ఈడీలు, సిబిఐలు. ఆమె అఖిలేష్ యాదవ్ ఏం మాట్లాడతాడు పాప ఆయన. నెక్స్ట్ బీజేడీ ఆయన 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 రాష్ట్రం తప్ప ఆయన ఎప్పుడు బయటికి రాలేదు. నెక్స్ట్ ఇంకొక ఎవరు శరద్ పవార్ గారు, మొన్న ఆయన ఒక క్లీన్ చిట్ ఇచ్చేశాడు. ఈ దేశంలో నిజంగా ప్రధాన ప్రతిపక్షం అనండి, ప్రధానమైనటువంటి ఒక జాతీయ పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన రాహుల్ గాంధీ మాట్లాడతాడు, కానీ ఒక చిన్న లోకల్ పార్టీసో రీజనల్ పార్టీసో వాళ్ళు మాట్లాడతారు, కొంతమంది మాట్లాడకపోవచ్చు. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి కూడా ఉంటుంది కొంత. ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళు చేస్తున్నటువంటి ఐటీ దాడులో, ఈడీ దాడులో, సిబిఐ దాడులో చూసినప్పుడు ఆ చిన్న పార్టీలు మాట్లాడలేకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద పార్టీ, జాతీయ పార్టీ కాబట్టి మాకు ఇట్లాంటి ఈడీలు, బీడీలు ఇవన్నీ కూడా మాకేం పెద్ద భయం లేదు, కాబట్టి మీరు ఇటు నుంచి వస్తుంటే మేము అటు నుంచి మిమ్మల్ని అటు నుంచి తరుగుతాము, నెక్స్ట్ ఈ దేశం కోసం పాటుపడతాం ఏమండి. కుంభకోణాలు మామూలే కాబట్టి ఇప్పుడు కుంభకోణాలు అన్నారు, నిజమే. ఎన్నికల టైంలో ఏం చేశారు, 2G స్కామ్ జరిగిపోయింది అని చెప్పారు, పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు క్యాన్వాస్ చేశారు. ఎంత పెద్ద ఎత్తున చేశారు, నిజంగా ఏదో 2G స్కామ్ లో జరిగిపోయిందట అది ఏం చెప్పని చేశారు. చివరికి కోర్టు ఏం తెలిసింది, పావల ₹1 కూడా అందులో అవినీతి జరగలేదు అని చెప్పింది. కానీ ఏమైంది, నష్టపోయాం కదా. ఆ 2G స్కామ్ ని ప్రజల్ని నమ్మించారు వీళ్ళు. అందుకని కుంభకోణాలు ఎక్కడున్నాయి? మీరు 4 సంవత్సరాలు అయిపోయింది వచ్చేసి, ఒక కుంభకోణాన్ని మీరు తీశారా ఇప్పటివరకు? ఒక్కళ్ళని జైల్లో పెట్టగలిగారా మీరు ఇప్పటివరకు? పోనీ ఒక కేసు సాల్వ్ అయిందా ఇప్పటివరకు? ఏమీ లేదు కదా. కాబట్టి ఒకటి ఏంటంటే రాజకీయమైనటువంటి ఎలిగేషన్స్ చేశారు. ఒక్కొక్కప్పుడు ప్రజలు దాన్ని డెఫినెట్గా నమ్ముతారు, ఆ పరిస్థితులను బట్టి నమ్ముతారు. అంత నమ్మినంత మాత్రం నుంచి మేము ఓడిపోయినంత మాత్రం నుంచి కాంగ్రెస్ పార్టీ అయిపోలేదు, లేకపోతే మీరు ఇప్పుడు వాళ్ళు గెలిచినంత మాత్రం నుంచి మేము ఇంకేమి ఇది లేదు. ఇవాళ మీ మీద మేము ఒక ఎలిగేషన్ చేస్తా ఉన్నాం, మీరు అన్నట్టుగానే ఎలిగేషన్ చేస్తున్నాం. ఏమని? రాఫెల్ అనేటువంటి ఒప్పందంలో మీరు మీ యొక్క దాంట్లో అవినీతి జరిగింది అని చెప్పని మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. మళ్ళీ సుప్రీంకోర్టు ఏంటి ఆ ప్రైసింగ్కి ఒప్పుకుంది అంటున్నారు. కాదు, ప్రైసింగ్కి వాళ్ళు ఒప్పుకోవడం కాదు, వాళ్ళు ఏమన్నారంటే అక్కడ జరిగినటువంటి టెక్నికల్ వాటికి మేము మాట్లాడము, మేము ఎంతసేపటికి దానికి సంబంధించి మీ ఇద్దరి మధ్య జరిగిందంటే వాటికి సంబంధించి ఇది ఇవ్వమని చెప్పాను సీల్ కవర్ లో. మీరు ఎట్లా చెప్తారు సుప్రీంకోర్టు ఇట్లా అన్నది అని చెప్పానని? సరే ఓకే, మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, ఇవాళ ప్రజాకోర్టులోనే తీర్చుకుంటాము. ఇంకొక మాట ఇందాక లక్ష్మీనారాయణ గారు అన్నారు, బోఫర్స్ కేసులో ₹67 కోట్ల కమిషన్ అది అని. నిజంగా చెప్తున్నాను, బోఫర్స్ కేసులో అసలు ఏం జరగలేదు అని చెప్పిన తర్వాత బీపీ సింగ్ గారు చనిపోయే ముందు కూడా చెప్పాడు ఏమీ జరగలేదు, అది పొరపాటు నేను చేశాను, దానివల్ల నేను ఇబ్బంది ఆరోగ్యంగా లేనప్పుడు అని చెప్పాడు. కాబట్టి ఒక నిజాయితీపరుడైనటువంటి రాజీవ్ గాంధీని ఆ రోజున మీరేగా బఫర్స్ అని చెప్పని చేసింది. ఇవాళ రోజున మీ మీద నిజంగా జరుగుతున్నటువంటి దాని గురించి మీరు అది ఎలిగేషన్స్ అంటే చెప్పండి. ఇవాళ మేము చెప్తామని చెప్పండి. ఇంకొక మాట, నిర్మలా సీతారామన్ గారు కానీ గడ్కరీ గారు కానీ, నేను ఒకటి మాత్రం చెప్పగలను, సుష్మా స్వరాజ్ గారు కానీ నిజానికి వాళ్ళందరికీ వాయిస్ ఏమి ఉండదు అక్కడ. ఎందుకనంటే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ మన గెలవటానికి కారకులు వాళ్ళిద్దరే, అందులో అనుమానం ఏం లేదు. కాబట్టి వాళ్ళిద్దరిని చూసి భయపడో, ఎందుకు వచ్చింది మనకెందుకు, లేకపోతే రేపొద్దున మన ఇంట్లో కూడా ఈడీలు వస్తారేమో, ఎందుకు వచ్చింది మనకి కాముకుంటే ఒక నిమిషం అయిపోతుంది కదా, ఏదో కానిస్తున్న కేబినెట్ మినిస్టర్లు అని అనుకోవచ్చు. అంత మాత్రాన్ని మించి మీ దాంట్లో లేదని కాదు. రెండోది, దానికి నేను పెద్ద ఇంపార్టెన్స్ కూడా ఇవ్వట్లేదు. ఎందుకని నిర్మలా సీతారామన్ గారు గడ్కరీ గారు కాదు, ఇవాళ మేము ప్రధానమంత్రి గారినే సూటిగా ప్రశ్నిస్తున్నాడు రాహుల్ గాంధీ. మీరు చెప్పండి, ఇది ఆయనకి తప్ప ఇంకెవరికీ తెలియదు, అమిత్ షా గారు కూడా తెలుసో లేదో కూడా మాకు సంబంధం లేదు. భారత ప్రధానమంత్రి రాఫెల్కి సంబంధించినటువంటి విషయంలో ఏం జరిగింది అసలు, ఫ్రాన్స్ వాళ్ళతోటి ఆ రోజున్న ప్రైమ్ మినిస్టరు మీరు ఒక్కళ్ళనే ఇచ్చారు వీళ్ళని చెప్పడం జరిగింది. అనిల్ అంబానీని మీరు అనిల్ అంబానీ గారిని తీసుకుని స్పెషల్గా ఫ్లైట్లో వెళ్ళారు అనేటువంటిది కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మీరు వాటికి క్లారిఫిటీ ఇవ్వండి. మీరు అవన్నీ ఇవ్వకుండా మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా కమలం దాంట్లో ఏంటి బురదలో నుంచి వచ్చేస్తే ఆ కమలాన్ని బురద అంటకుండా తీసేటువంటి పరిస్థితి ఉంది కదా. మీరు ఆ బురద అంటించుకుని తీసుకుంటున్నారు ఆ కమలాన్ని, అది మేము చెప్తుంటా. అందుకని మీకు నీళ్లు పోసి శుద్ధి చేస్తున్నాము. చర్చకు తిరిగి స్వాగతం. లక్ష్మీనారాయణ గారు, సో కొత్తగా 2 రోజుల నుంచి మీటూ విప్లవం ఏదైతే కొనసాగుతుందో, ఈ ఇందులో కేంద్ర మంత్రుల స్థాయి వ్యక్తులు కూడా ఉండడాన్ని ఏ విధంగా చూడాలి? మనం పెద్ద ఎత్తున 2-3 రోజులుగా మీడియాలోనే కావచ్చు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న అంశంలో సాక్షాత్తు కేంద్ర మంత్రి కూడా ఉన్నట్టుగా ఒక వ్యక్తి బయటకు వచ్చి చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి? నిజంగా కేంద్ర కేబినెట్, భారతదేశ కేబినెట్ నిజంగా అబాసుపాలయ్యే పరిస్థితి లేదంటారా దీనివల్ల? మీరు అడిగిన ప్రశ్నకు వచ్చే ముందు ఒక మాటమ్మా, కాంగ్రెస్ మినహా ఎవరు రాఫెల్ కుంభకోణాన్ని గురించి మాట్లాడడం లేదు అనడం సముచితం కాదు. ఇవాళ కాంగ్రెస్తో పాటు వామపక్షాలు మిగిలినటువంటి వాళ్ళు, టీడీపీ అధినేత అందరూ కూడా వాటిని గురించి మాట్లాడారు, డిమాండ్ చేస్తూనే ఉన్నారు. వీటన్నింటికి మించి బీజేపీ నాయకులుగా సీనియర్ మోస్ట్ లీడర్స్గా ఉన్నటువంటి కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా గారు, అరుణ్ శౌరి గారు, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గారు 32 పేజీల యొక్క డాక్యుమెంట్స్ను ఆధారాలతో సహా తయారు చేసి సిబిఐకి పిటిషన్ పెట్టడం జరిగింది విచారణ జరపమని. అలాగే సుబ్రహ్మణ్య స్వామి గారు వాళ్ళ రాజ్యసభ సభ్యుడు, ఆయన ఇది చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక నేరం, ఇది కుంభకోణం, ఇది తీవ్రమైనటువంటి పర్యవసనాలు ఉంటాయి భారతదేశ ఆర్థిక వ్యవస్థ పైన అని కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అందువల్ల ఎవరూ మాట్లాడడం లేదనేటువంటిది కాదు. ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ పార్టీ నుంచి పక్కన తప్పుకున్నటువంటి వాళ్ళు, ఈరోజు భారతదేశ రాజకీయాల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి పెద్ద కుంభకోణంగా చర్చనీయాంశంగా ఉన్నది. 41,000 కోట్ల రూపాయలు ప్రజాధనం దారి మళ్ళీపోతున్నది అనేటువంటిది, అది దాన్ని చులకన భావంతో తీసివేయకూడదు. సుప్రీంకోర్టు కూడా అందుకనే ఏ పద్ధతి ప్రకారం ఈ ఒప్పందం జరిగిందా లేదా, ప్రొసీజరల్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా, జరిగేదా లేదా, దాన్ని మాకు సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయమన్నారు. మిగిలినటువంటివి బహుశా అక్కడ పొరపాటు జరిగిందని తేలిందనుకోండి, మిగిలిన అంశాలకు తర్వాత ఓపెన్ అవుతుంది, విచారణ కొనసాగుతుంది. అందువల్ల సుప్రీంకోర్టు నాన్ సీరియస్గా తీసుకునింది, వాటిని అన్నింటినీ ధరతో మాకు సంబంధం లేదు, లేకపోతే సాంకేతిక పరిజ్ఞానంతో మాకు సంబంధం లేదని చెప్పింది అనేది సరైనటువంటి ఇది వ్యాఖ్య కాదనేది నా అభిప్రాయం. ఇకపోతే మీరు అడిగిన దానికి వస్తే, అసలు ఆ ఆరోపణ వచ్చిన మరుక్షణమే కేంద్ర మంత్రిగా ఉండేటువంటి అక్బర్ గారు రాజీనామా చేసి ఉండాలి. ఆయన చేయకపోతే 24 గంటలు కూడా ఆగకుండా ప్రధానమంత్రి గారు ఆయన తప్పించుండాల్సింది. ఆ పని చేయకపోవడం అనేటువంటిది, ఈరోజు మహిళల యొక్క హక్కులను పరిరక్షిస్తాం, ప్రతి ఆడపిల్ల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతామనేటువంటి మాటలు చెప్పేటువంటి ప్రధానమంత్రి గారు తన క్యాబినెట్లోనే ఒక మంత్రి పైన ఏలెత్తి చూపెట్టబడితే ఇప్పటి వరకు కూడా దాని గురించి మాట్లాడకపోవడం, స్పందించకపోవడం ఏమనాలి? ఇది ఒక ఉద్యమంగా ముందుకొచ్చింది. ఆ ఉద్యమంగా ముందుకొచ్చినప్పుడు అనేక మంది మీద వస్తా ఉన్నాయి, సినీ రంగాలకు సంబంధించి, ఇతర రంగాల్లో సంబంధించి వస్తూ ఉన్నాయి. కానీ తన మంత్రివర్గంలో ఒక సభ్యుడి మీద వచ్చినప్పుడు ప్రధానమంత్రి స్పందించాలి కదా అని నేను అంటాను. అలాగే మంత్రివర్గంలో అనేక మంది మహిళా మనులు ఉన్నారు, సుష్మా స్వరాజ్ గారు, లేకపోతే నిర్మలా సీతారామన్ గారు, ఉమాభారతి గారు, మేనకా గాంధీ, అనేక మంది ఉన్నారు. వాళ్ళైనా మాట్లాడాలి కదా. ఈరోజు మహిళల పైన జరిగేటువంటి అత్యాచారాలు, అవమానాలు, ఇన్ఈక్వాలిటీతో కూడినటువంటి ఇవన్నీ కూడా నిత్యకృత్యం అయిపోయింది. నిర్భయ చట్టం తీసుకొచ్చాం, నిర్భయ చట్టం వల్ల ప్రయోజనం లేకుండా పోతా ఉంది, జరిగిపోతానే ఉంది. అందువల్ల ఈ పొరరంగంలో ఒకటేంటంటే ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు కనీసం ప్రధానమంత్రి గారు స్పందించి ఆయన తప్పుకోమని ఉండాలి, లేదా తొలగించి ఉండాలి, స్వచ్ఛందంగా ఆయనైనా రాజీనామా ఇచ్చుండాలి. ఇప్పటి వరకు అది చేయకపోవడం మాత్రం చాలా అభ్యంతరకరమైనటువంటి పరిస్థితి. ఎస్ సార్, ఎటువంటి చర్య తీసుకోబోతున్నారు రఘురామ్ గారు? లక్ష్మీనారాయణ గారు ఒక విషయాన్ని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఉన్నత ఎక్కడైనా పొజిషన్స్లో ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు ఆఫీసర్ కావచ్చు, లేకపోతే కనుక పొలిటీషియన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజకీయ రంగం ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా కనుక సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా బిజినెస్ రంగంలో పెద్ద ఉన్న రంగంలో కావచ్చు. ఇప్పుడు ఒక అలిగేషన్ జరిసినప్పుడు అండి అది నిజమో కాదో తెలుసుకోకుండా వాళ్ళ మీద మనం బురద జల్లటం, నిజంగా నిజమే అనుకుని నిజం మనం మాట్లాడడం, నిజమే అనుకుని మనం దాన్ని విస్తృత ప్రచారం కల్పించడం, అతని యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడము, అతని యొక్క ప్రతిష్టను భంగం కలిగించడం కూడా తప్పే కదా. అది జరిగిందా లేదా? జరిగితే ఖచ్చితంగా పరివేశాలు ఉంటాయి. ఎవడైనా సరే మంత్రియా కంత్రియా ఏమి ఉండదండి. మంత్రి అయితే ఖచ్చితంగా వాడు ఫేస్ చేయాలి ఎవడైనా సరే. అంచేత ఇది జరిగిందా లేదా, ఎంతవరకు ఇది నిజము, ఎందుకంటే చాలా ఇవాళ రోజుల్లో ఎలిగేషన్ చాలా ఈజీగా చేసేయచ్చండి. పబ్లిసిటీ కోసం చేసేవాళ్ళు ఉన్నారు, మనం చూస్తున్నాం, రోజు రెగ్యులర్ గా చూస్తున్నాం. ఎవరో చేసిన వాళ్ళని ఖండించే వాళ్ళు కూడా ఉన్నారు. అబ్బాబు నాకేం పాపం, నేను చేయలేదు. మన ఛానల్స్ లోనే అనేక మంది సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు చెప్పడం జరిగింది, ఖండించడం కూడా జరిగింది చాలా మంది. అంచేత వీటిల్ని బల సెన్సిటివ్ ఇష్యూస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దట్టు ఆయన ఈ మధ్య కాలంలో బీజేపీలో జాయిన్ అయ్యారేమో కానీ ఆయన ఉన్నదంతా కాంగ్రెస్ పార్టీలోనే, కాంగ్రెస్ వాసన, కాంగ్రెస్ గాలి పీల్చి కాంగ్రెస్ భోజనం చేశారు ఆయన కూడా. ఒకవేళ అక్కడి నుంచి వచ్చినట్టే ఏ విధంగా అయితే బోఫోర్స్ కుంభకోణం ఇందాక మీరు చెప్తున్నారు, బోఫోర్స్ కుంభకోణాన్ని బయట పెట్టింది కాంగ్రెస్ నాయకుడే, మేం కాదుగా, బీజేపీ ఏం పెట్టలా దాన్ని. అప్పుడు వీపీ సింగ్ గారు మంత్రిగా ఉండి రాజీనామా చేసి బయటకు వచ్చి బోఫోర్స్ లో ఎంత బాగోత్వం జరిగిందని చెప్పాడు ఆయన. ఇందాక శర్మ గారు చెప్తారు చచ్చిపోయే ముందు అస్సలు ఏం జరగలేదని చెప్పాడని. అరే మొత్తం మీ బండారం బయట పెట్టింది ఆయన, మిమ్మల్ని నాశనం చేసింది ఆయన. ఆయన వచ్చి చివరి చచ్చిపోయే ముందు అబ్బాయి ఏం అవ్వాలంటే ఏమవుతుంది సార్ ఇప్పుడు. అలాగే ఇవాళ ఎవరి మీద ఎలిగేషన్ చేసేటప్పుడు కూడా మనం చాలా కూలంకషంగా దాని మీద ఎంక్వైరీ జరిగిన తర్వాతే చర్య ఖచ్చితంగా ఉంటుందండి. ఎవరున్నా సరే దోషులు మన తప్పు చేసిన వాడు శిక్షను తప్పించుకునే అవకాశం లేదు. ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే ప్రజా సంఘాలు ఉన్నాయి, టీవీ ఉంది, మీడియా ఉంది, చీల్చి చండాడడానికి దాంట్లో అనుమానం ఏం లేదు. అంటే దీని మీద కూలంకషంగా ఎంక్వైరీ అయిన తర్వాత ఒక్కటే ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. ఒకే మాట రఘురామ్ గారు, ఒకే మాట, మంత్రి మీద వచ్చినటువంటి ఆరోపణ నిజము అని మనం ఎవరు చెప్పలేం. వాటిని పరిశోధించి విచారించి చెప్పేటువంటి సంస్థలు చెప్పాలి. కానీ ఒక నైతిక బాధ్యతగా ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలి. నిష్పాక్షిక విచారణ జరపాలంటే, స్వేచ్ఛగా జరగాలంటే, ఆయన మంత్రిగా కూర్చొని ఆయన మీద విచారణ జరపమంటే స్వేచ్ఛగా జరుగుతుందా? ఆయన తప్పుకొని విచారణ జరిపిన తర్వాత నిర్దోషిగా బయటపడితే ఆయన మళ్ళా తీసుకెళ్లి చేర్చుకోవచ్చు మంత్రివర్గంలో, తప్పు ఎవరు పట్టరు. ఎక్కడైనా యాక్సిడెంట్, రైల్వే యాక్సిడెంట్ జరిగినా, బస్సు యాక్సిడెంట్ జరిగినా ముందు మంత్రి రాజీనామాలు చేసినటువంటి ఘటనలు ఉన్నాయని చెప్పుకుంటాం. రైట్, ఫైనల్ గా రఘురామ్ గారు, సో మంత్రుల మధ్య సఖ్యత లేదని ప్రభుత్వంపై వస్తున్న ఎలిగేషన్స్ కావచ్చు, ఇంకా మంత్రివర్గ సభ్యులపై వస్తున్న నైతిక అంశాలకు సంబంధించి ఆరోపణలు కావచ్చు, ఎన్నికలకు 6 నెలల ముందు ఎన్డీఏ ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తోంది సాధారణంగా పరిశీలించిన సందర్భంలో. సో ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఏ విధంగా ప్రజలకి క్లారిటీ ఇవ్వబోతున్నారు? ఎలాంటి కన్ఫ్యూజన్ లేదండి. కేంద్ర మంత్రివర్గం కేంద్ర ప్రధానమంత్రితో అందరూ కలిసికట్టుగా ఒక ఉమ్మ టీమ్ గా, క్రికెట్ టీం ఇండియాలో 11 మంది ఏదైనా కేంద్ర మంత్రులు పనిచేస్తున్నారు. ఇప్పుడు అవసరం, ఇప్పుడు ఎక్కడైతే అవసరం ఉందో ఖచ్చితంగా జాయింట్ పర్మనెంట్ కమిషన్ వేయచ్చు, తప్పేం లేదు దాంట్లోనూ. నిరూపించుకోవడం కోసం చాలా మార్గాలు ఉన్నాయి, నిరూపించుకుంటాము, మాకు ఎలాంటి అనుమానం కూడా లేదు. ఏదైతే మేము ఈ ఉత్తరప్రదేశ్ లో టార్గెట్ పెట్టుకుని గెలిచామండి, అలాగే 2014 ఎన్నికల్లో 280+ అనుకున్నాం, 280+ గెలిచి తీరాం. అదేవిధంగా ఎక్కడైతే గుజరాత్ లో గెలవాలనుకున్నాం గెలిచి వచ్చాం. ప్రజల మద్దతుతోనే, ప్రజల యొక్క మన్నన పొందే గెలుస్తాం, గెలిచి తీరుతాం కూడాను. అదే చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్ని మా మీద ఎలిగేషన్ చేసినా విభజన చట్టంలో హామీలు ఇవ్వలేదని అదని ఏదని ఎన్ని చెప్పినా సరే ఇక్కడ కూడా మేము రేపు రాబోయే ఎన్నికల్లో కీలకం మేమే, మేము ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్లే ముఖ్యమంత్రి అవుతాడు, దాంట్లో అనుమానమేం లేదు. రైట్, ఫైనల్ గా గడ్కరీ వ్యాఖ్యల్లో అంతరార్థం ఏదో ఉంది. నాగ్పూర్ డైరెక్షన్ లోని ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లోని కొంత ఆర్ఎస్ఎస్ కూడా కేంద్ర మంత్రివర్గం పైన ప్రధానమంత్రి పైన కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ కారణంగానే గడ్కరీ అలా మాట్లాడి ఉండొచ్చు అనేది విశ్లేషణ. సో నితిన్ గడ్కరీ మనకు తెలుసు నెంబర్ 2, నెంబర్ 3 ప్లేస్ అంటున్నారు. ఈ సందర్భంలో కూడా ఆ సిచ్యువేషన్స్ లో కూడా ఆయన ఏమైనా మాట్లాడి ఉండే అవకాశం ఉందని ప్రజలు కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. అలాంటి అవకాశాలు ఉన్నాయంటారా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా? లేదండి, ఉండదు అసలు. ఎందుకంటే దేశం ముఖ్యం, ఫస్ట్ దేశం అండి. సంఘ ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లో ఎవరు వచ్చినా సరే ఫస్ట్ దేశం, ఫస్ట్ కంట్రీ, తర్వాత పార్టీ, తర్వాత వ్యక్తిగతం, అవన్నీ తర్వాత ఉంటాయి. కానీ దేశం కోసం పనిచేసే మోడీ దేశం కోసం ఏ విధంగా పనిచేస్తున్నాడు, అదే వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న మెజారిటీ వాళ్ళు దేశం కోసం పనిచేసి సంఘరించి శిక్షణ పొందిన వాళ్ళే. జాతీయత ప్రధానత, వ్యక్తిగతం చివరనా. ఎవరు వ్యక్తిగతంగా ప్రలోభాలు ఏమీ, వ్యక్తిగత ప్రతిష్టకు ఎవరు పోరు. దేశం ఇంపార్టెంట్, అదేవిధంగా ప్రభుత్వం ఇంపార్టెంట్, ప్రజలు ఇంపార్టెంట్. ప్రజలకి న్యాయం చేయాలి. ఏదైతే ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, ప్రజల్ని మోసం చేసిందో దాన్ని సరిచేయడమే భారతీయ జనతా పార్టీ యొక్క పని. దీనికోసమే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానీ వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీని ఒక ఆ రోజు జనసంఘ్, ఈ రోజు బీజేపీ. ఇవాళ వాజ్పేయి పనిచేసిన మచ్చ లేకుండా మనం చూసాం. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏ విధంగా మచ్చ లేకుండా దేశానికి సుపరిపాలన ఇచ్చారో, ఇప్పుడు నరేంద్ర మోడీ సుపరిపాలన ఇస్తున్నాడు. ఇదే మా ఎజెండా, సుపరిపాలన అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తాం. నో కుళ్ళు రాజకీయాలు చెయ్యం. ఇప్పుడు అక్బర్ గారు కాంగ్రెస్ పార్టీలోనే పెరిగాడు ఆయన శ్వాసాన్ని. కానీ ఇప్పుడు వస్తున్న ప్రాబ్లం ఎక్కడంటే బీజేపీ చేస్తుంది, మా శ్వాస ఉన్నటువంటి ఆక్సిజన్ సిలిండర్లందరినీ వాళ్ళ పార్టీలో పెట్టుకుని ప్రయాణం చేస్తా ఉన్నారు. అదే వాళ్ళు చేస్తుంది. రెండోది వీపీ సింగ్ గారి దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే, వీపీ సింగ్ గారిని బయటికి తీసుకుని వచ్చి మా ప్రభుత్వంలో నుంచి ఆ రోజున ఆయన వెనకాల సపోర్ట్ చేసింది కూడా వీళ్ళే చేసి ఆయన ప్రధానమంత్రిని చేసి తర్వాత ఆ రకంగా ఉపయోగించుకున్నారు. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే, ఇవాళ మీటూ గురించి మీరు చెప్తా ఉన్నారు. ఒకటి ఏంటంటే తప్పనిసరిగా మరి వాళ్ళు సిద్ధాంతాలు, విలువలకి సంబంధించినటువంటి పార్టీ కదా. మరి ఆ లాల్ కృష్ణ అద్వానీ గారు ఆ రోజున ఆయన మీద వచ్చినటువంటి జన్మభూమి దానికి ఇమీడియట్గా రాజీనామా చేశాడు కదా. అటువంటి పరిస్థితుల్లో ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అక్బర్ గారు నిర్ణయం తీసుకుంటారా లేదా అనేటువంటి దానికంటే కూడా ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే నీ మీద ఇవి వచ్చినాయి కాబట్టి కొన్ని రోజుల పాటు పక్కగా ఉండు అని చెప్పాను. ఇంకొక మాట ఏమంటున్నారంటే, నిజమే ఆయన చెప్తున్నారు డ్యామేజ్ అయ్యింది, వాళ్ళ యొక్క ఇదవుతుంది కొంతమందిని. కానీ ఒకటి మాత్రం ఏంటంటే, ఈ మీటీలో వచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక సెలబ్రిటీస్ ఆల్మోస్ట్. వాళ్ళందరూ కూడా ఒక రకంగా 10, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత ఇవాళ వస్తున్నారు. వాళ్ళందరూ లైఫ్ లో చాలా వరకు సెటిల్ అయిపోయారు. ఇవాళ రోజున దానివల్ల వాళ్ళకి ప్రయోజనం ఏం లేదు. కానీ వాళ్ళు ఇవాళ ఎందుకు బయటకు వస్తున్నారు? వాళ్ళకి జరిగినటువంటిది గాయం ఏదైతే ఉందో, ఆ రోజున వాళ్ళకి జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో, ఆ రోజున దాన్ని బయటికి తీసుకురావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ తీసుకుని వస్తున్నారు. అందుకనే మీకు సుప్రీంకోర్టు కూడా విశాఖ జడ్జిమెంట్ అని ఒకటి ఇచ్చింది. అంటే వర్క్ ప్లేస్ లో ఎట్లా ఉండాలి, ఏ రకమైనటువంటి ఇవి జరగాలి, అవన్నీ కూడా చెప్పింది. అయితే ఇవాళ రోజున నిజం చెప్పాలంటే దీంట్లో మహిళల యొక్క లోపం కూడా ఉంది. ఇవాళ రోజున ఆఫీసుల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఈ జడ్జిమెంట్ గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు ఈ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయమని అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కాబట్టి ఇవాళ చట్టం చేయటం ఒక్కటే కాదు, ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పౌరుల మీద ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటి విషయాలకు వచ్చేసరికి మహిళల మీద ఉంటుంది. ఆ సుప్రీంకోర్టు డెసిషన్ మాకు మా ఆఫీసులో ఇంప్లిమెంట్ చేయట్లేదు, లేకపోతే మా ఫ్యాక్టరీలో ఇంప్లిమెంట్ చేయటం అనేది కూడా ఉండాలి. వాళ్ళ ఈ మీటు వీళ్ళకొక్కళ్ళకే కాదు, వాళ్ళ అనార్గనైజ్డ్ సెక్టార్లో కూడా ఉంటుంది. మీకు రైతులు, వ్యవసాయ కూలీలు, లేకపోతే కార్మికులు, బిల్డింగ్స్ దగ్గర కట్టేటువంటి వాళ్ళు, ఇట్లాంటి అన్ని చోట్ల కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే అవేర్నెస్ తీసుకురావాలి ప్రజల్లో. ఇవి ఒక చట్టాలు చేసినంత మాత్రం నుంచి అవధది. ఇది అవేర్నెస్ తీసుకురావాలా, వాళ్ళు కూడా జాగ్రత్తలు ఉండాలా. ఇవన్నీ కూడా జరిగితే మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. లాస్ట్ గా చివరిగా గడ్కరీ గారు ఆర్ఎస్ఎస్ అయితే ఒకటి మాత్రం ఏంటంటే, మనం ఒక చిన్న ఇది చేసుకోవాలి. ఆర్ఎస్ఎస్ అనేటువంటి వాళ్ళు సంస్థ ఎప్పుడూ కూడా ఇవాళ రోజున నరేంద్ర మోడీ గారి కోసమో లేకపోతే గడ్కరీ గారి కోసమో పనిచేయదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క ఇది వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళ యొక్క సిద్ధాంత పరంగా అనుకూలమైనటువంటి వాళ్ళతో ప్రయాణం చేస్తారే తప్ప వాళ్ళ గడ్కరీ గారిని భుజాన్ని ఎక్కించుకోరు. వాళ్ళు రేపొద్దున నరేంద్ర మోడీ గారిని కింద పడేరు. వాళ్ళ యొక్క సిద్ధాంత పరంగా వెళ్తారు. కాబట్టి మనం దాని గురించి ఆర్ఎస్ఎస్ ని ప్రతిదానికి మనం తీసుకుని వచ్చేసి వాళ్ళకు లింక్ పెట్టేసేయటం అనేటువంటిది ఇవాళ పరిస్థితుల్లో అవసరమే లేదు అసలు. రఘురామ్ గారు, ఫైనల్ గా 2014 ముందు నిర్భయ ఘటన కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోయినా ఢిల్లీలో పెద్ద ఎత్తున శాంతి భద్రతల అంశం కోసం ప్రభుత్వాన్ని బద్నాం చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. ఇప్పుడు స్వయంగా ఒక కేంద్ర మంత్రి పైన అలిగేషన్ వచ్చిన సందర్భంలో ఆ ఇంపాక్ట్ ప్రభుత్వంపై ఉండదని ఎలా చెప్తారు? ఇప్పుడు అది విచారణ జరిగితే ఖచ్చితంగా నిజం తెలుస్తుందండి. ఒకటి రోజు రెండు రోజు నిజం తెలుస్తుంది. తెలిస్తే ఖచ్చితంగా బాధ్యులైతే ఇమీడియట్ గా ఆయన్ని తప్పిస్తుంది ప్రభుత్వం. ఎవరిని కాపాడదండి, ఎవరు తప్పు చేసినా ఈ ప్రభుత్వం కాపాడదు. దేశ ప్రతిష్ట ఇంపార్టెంట్, ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ఇంపార్టెంట్. వ్యక్తులు వస్తారు పోతారు. ఖచ్చితంగా మన యొక్క ఏదైతే ఈ యొక్క మహిళల విషయంలో బేటీ బచావో బేటీ పడావో 70 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత చెప్పాల్సి వస్తుంది. మీరు కదా ఈ దేశంలో సామాన్య ప్రజలని ఎవరిని కూడా వదలలేదు కాంగ్రెస్ పార్టీ. అంచేత దేశంలో మహిళలు ఒంటరిగా తిరగలేని పరిస్థితి కల్పించింది 60 ఏళ్లు మీ పరిపాలన. కరెంట్ లేకుండా ముఖ్యమంత్రి మహిళకు స్వేచ్ఛ పరిస్థితి కల్పించింది 60 ఏళ్లు మీరు పరిపాలించారు. ఇవాళ ప్రభుత్వం తీసిన అనేక చర్యలు తీసుకుంది వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సంగీత మీరు దీన్ని కప్పిపుచ్చుకొని ఎంతలా వాదించి అడ్డపడినా సరే నిజం దాగదు. నిజం ఖచ్చితంగా నిర్భయంగానే బయటకు వస్తుంది. ప్రజలు తెలుసు ఇవన్నీ. దయచేసి ఆ మంత్రి తప్పు చేస్తే బర్తరఫ్ చేస్తారండి, ఇమీడియట్ గా తప్పిస్తారండి, దాంట్లో అనుమానం లేదు. మంత్రి తప్పు చేయకపోతే ఎలిగేషన్ అయితే మాత్రం దీని మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. రైట్, ఆల్ రైట్ రఘురామ్ గారు, థ్యాంక్ యూ. శర్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ న్యూస్ రూమ్ లో చర్చ. మొత్తానికైతే కేంద్ర మంత్రుల మధ్య ఎటువంటి పొరపర్చాలు లేవు అని బీజేపీ చెప్తుంటే, కేవలం మోడీ ఒంటెత్తు పోకడల వల్ల ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే మంత్రులు పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్పే పరిస్థితుల్లో లేరని విపక్షాలు అంటున్నాయి. ఇది ఇవాళ న్యూస్ రూమ్ లో చర్చ. ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్.